సమయంలో మీ అంటే ఉమ్మడిగా ఉన్న రాష్ట్రానికి అంటే విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, కొన్ని బిల్లు పాస్ చేసింది, అదే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఆమోదం కూడా తెలిపింది. కానీ ఆ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అనేది ఆ రాష్ట్ర నాయకుల ఒక ఆందోళన చేశారు. ఆ క్రమంలోనే ఎంపీలు కూడా రాజీనామా చేశారు. నిజంగా ఆ పక్క రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటారా? వాళ్ళ రాజీనామా సబబే అంటారా? మరి ఎంపీలు రాజీనామా చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ డ్రామా తప్ప దాంట్లో వాస్తవం లేదు, చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. నిజంగా కూడా ప్రత్యేక హోదా తెలియాలంటే ఆనాడు మరి ఎవరైతే ఈనాడు ఎంపీలు రాజీనామా చేశారో వాళ్ళ నాయకుడు విభజన బిల్లు పెట్టేటప్పుడు సభలోనే ఉన్నారు. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడారు, రికార్డ్స్ని తీసుకొని మీరు గాలించండి. నటుడు పార్టీ స్థాపించి ఆ పార్టీని ఏ విధంగా నిర్వీర్యం జరిగిపోయింది అనేది మీకు చూశారు, మీ రాజకీయ అనుభవం దాని గురించి విశ్లేషణ చేసింది కూడా. ఇప్పుడున్న మరో నటుడు, అదే కుటుంబానికి చెందిన మరో నటుడు మరో పార్టీ పెట్టి ఆ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పార్టీ గురించి మీరు ఒక చిన్న కామెంట్. ఇప్పుడు దగ్గర బంధువు పార్టీ పెట్టేసి ఏ విధంగా నిర్వీర్యం అయిపోయింది అంటే వీళ్ళదంతా చెప్పేది లేదా సినిమా డైలాగులు చెప్పి పార్టీలు మనగలమండి. వీళ్ళ ప్రయత్నాలన్నీ నీటి పొడుగా లైఫ్ ఎంత ఉంటుంది? పైనుంచి నీళ్ళు పడితే పొడుగు వస్తుంది, అక్కడ పోతుంటే పట్టుని పగిలిపోతుంటుంది. అటువంటిదే ఇది గతంలో అనుభవం. అదే ఏ ప్రభుత్వం పాలన చూశారు, యూపీఏ ప్రభుత్వ పాలన చూశారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఈ ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వ పాలన మీద మీకున్న ఎలాంటి అభిప్రాయం ఉంది? అంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం పాలనలో ఒక విధంగా చెప్పాలంటే క్లారిటీ తక్కువగా ఉంది, చెప్పడం ఎక్కువ చేయడం తక్కువగా ఉంది. గద్వాల్ జిల్లాలో ఇదే గత జిల్లాలో ఒక పరిశ్రమ అంటే ఒక ఫ్యాక్టరీ తరఫున దాని నుంచి వెలువడే కాలుష్యం కానివ్వండి, దాని నుంచి వచ్చే వాతావరణం కానీ ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు కానీ ఆ గ్రామాలను కానీ తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడిన సూచనలు ఉన్నాయి. ఎందుకు అలాంటి ఫ్యాక్టరీల జోలికి వెళ్ళిన పరిస్థితి పడలేదు? గత పాలకుల్లో ఎవరు కూడా వీటిని దాని దృష్టికి పోలేదు, మీరు చెప్పినట్టు లేదా? సరే వాళ్ళు కూడా ప్రభుత్వంలో పాల్పంచుకున్నారు, మీకు తెలియదు ఏముంది. అటువంటప్పుడు ఏదో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పరిశ్రమలు అవసరం మనకు, ఇక్కడున్న యువతకు తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి. ఎంప్లాయ్మెంట్ కావాలంటే మనము పరిశ్రమలు లేకుండా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండదు. దానికి తోడు